మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 26వ భాగం. పారిపోయి వచ్చిన దుర్మార్గుడి కోసం గాలింపు చర్యలను చేపట్టింది ధనదుపుర రాజభటులు కాదు. కాబట్టి తనను గుర్తుపట్టి గోల ప్రారంభించేవారు ఆ పట్టణంలో ఎవరూ లేరు. తను ఆ పట్టణవాసి కాదని బయటపడనంత వరకు తనను నిలువబెట్టి ప్రశ్నలు వేసే ధైర్యం ఎవరికీ ఉండదు. మనసులో మెదులుతున్న ఆ మాటలు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుండగా ఠీవిగా అడుగులు వేస్తున్న ఆ స్ఫురద్రూపిని చూసి మెచ్చుకోలుగా తలల్లూపారు అనేక మంది పౌరులు. రాజకుటుంబంలో నుంచి వచ్చిన వాని మాదిరిగా అగుపిస్తున్న ఈ యువకుని ఇంతకుముందు ఎన్నడూ మన పట్టణంలో చూసిన జ్ఞాపకం లేదు. ఎవరై ఉంటాడు? తన పక్కనే ఉన్న పౌరుణ్ణి ప్రశ్నించాడు మరో పౌరుడు. తనను గుర్తుపట్టి గోల చేసేవారు ఆ పట్టణంలో ఎవరూ ఉండరన్న ధీమా చటుక్కున మటుమాయమైపోతుండగా పెద్ద పెద్ద అడుగులతో ఇంకో వీధిలోకి వెళ్లిపోయాడు ఆ మాటలు చెవులపడిన శ్రీధరుడు. ధనదుపురంలోని సందడి తగ్గుముఖం పట్టి తనను గురించి రాజభటులు మరిచిపోయారని నిశ్చయంగా తెలిసేటంతవరకు స్ఫురదా పట్టణంలోనే తలదాచుకోవాలన్న అతని నిర్ణయం క్షణాల మీద మారిపోయింది. అడుగుపెట్టిన అర్ధఘడియలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు తను. ఆ సాయంత్రం వరకు అక్కడే నిల్వ ఉంటే నగరపాలకుడికి కూడా తెలిసిపోతుంది తన ఉనికిని గురించి. ప్రమాదం ముంచుకు వచ్చేటంత వరకు వేచి ఉండటం అవివేకుల లక్షణం. ప్రమాద చిహ్నాలు కనిపించిన మరుక్షణం మాయమైపోవటం తెలివిగల మనిషి చేయవలసిన పని. ముఖం మీద ఉద్భవించిన స్వేద బిందువుల్ని అరచేతితో నెమ్మదిగా అద్దుకుంటూ పట్టణ పొలిమేరల వైపు బయలుదేరబోతుండగా అతని దృష్టిని ఆకర్షించింది ఒక దృశ్యం. ఆ వీధి మధ్యలో ఉన్న ఒక పెద్ద దుకాణం ముందు గుంపుగా నిలబడి ఉన్నారు అనేక మంది పౌరులు. వారందరూ చూస్తుండగానే బక్క చిక్కి ఉన్న ఒక పౌరుడిని పొడుగాటి కొరడాలతో దారుణంగా హింసింపజేస్తున్నాడు ఆ దుకాణం యజమాని. కత్తులతో గీరినట్లు ఎర్రని చారికలు శరీరం మీద ప్రత్యక్షమవుతుండగా ఆ బాధను భరించలేక నేలమీద పడి పొర్లిగింతలు పెడుతున్నాడు ఆ పౌరుడు. గొంతెత్తి గోలగోలగా అరుస్తున్నాడు. పట్టపగలు 10 మంది చూస్తుండగా అటువంటి శిక్షను విధించగల అధికారం ఒక్క నగరపాలకునికే ఉంటుంది. ఆ శిక్షను అమలుపరచవలసింది రాజభటులు మాత్రమే, పట్టణ పౌరులు కాదు. ఆ పౌరుల వద్ద పనిచేసే సేవకులు కూడా కాదు. అది తనకు సంబంధించిన వ్యవహారం కాదని శ్రీధరుడికి తెలుసు. ప్రస్తుతం తను చిక్కబడి ఉన్న విషమ పరిస్థితుల్లో నోరెత్తి మాట్లాడినా పన్నెత్తి ఎవరినైనా పలుకరించినా తప్పే అవుతుందని కూడా తెలుసు. అందుకే ముందుకు పోయి ఆ గొడవకు కారణమేమిటో తెలుసుకోవాలన్న కోరికను అతి ప్రయత్నం మీద అదుముకున్నాడతను. తల వంచుకుని తన దారిన తను వెళ్లిపోబోయాడు. 3 అడుగులే వేయగలిగాడు అతను. 4వ అడుగు వేయబోతుండగా క్రింది నుంచి లేవకుండానే అతని వైపు చేతులు చాచి దీనాతి దీనంగా కేకలు పెట్టాడు దెబ్బలు తింటున్న పౌరుడు. అయ్యా, చంపేస్తున్నారు నన్ను. తీసుకున్న అప్పు తీర్చివేసిన తర్వాత కూడా తప్పుడు మాటలతో నన్ను మోసం చేస్తున్నారు. రక్షించండి ప్రభు, కాపాడండి అని వేడుకున్నాడు. పట్టణంలోకి అడుగు పెట్టే ముందు ఒంటిని అలుముకుని ఉన్న దుమ్మును వదిలించుకుని పెళ్లి కుమారునిలా తయారై వచ్చినందుకు తనను తనే నిందించుకుంటూ ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు శ్రీధరుడు. ఒంటిమీద వాలబోయిన కొరడాను తప్పించుకుని అతని దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడా పౌరుడు. తను ఏం చేయబోతున్నాడో అతనికి తెలిసేలోపుగానే అతని పాదాలను చేతులతో చుట్టి బావురుమని ఏడ్చాడు. అతని వెనకే కొరడాను ఝుళిపిస్తూ వచ్చిన దుకాణదారుని సేవకుడి వైపు కనుబొమలు ముడివేస్తూ చూశాడు శ్రీధరుడు. ఆ సేవకుడు మర్యాదపూర్వకంగా ఒక్క క్షణం ఆగి అవతలికి తప్పుకునే అవకాశం అతనికి ఇచ్చి ఉంటే చరిత్రపుటలకు ఎక్కి ఉండేది కాదు స్ఫురదా పట్టణం. ఒక్క క్షణం కాదు గదా, కనీసం క్షణంలో 10వ వంతు కాలం కూడా ఆగలేదా దుకాణదారుడి సేవకుడు. చేతిలోని చర్మపు కొరడాను పైకెత్తి బలంగా ముందుకు విసిరాడు. ఉడుము మాదిరిగా శ్రీధరుడి పాదాలను పట్టుకుని ఉన్న పేద పౌరుడికి తగలవలసిన దెబ్బ శ్రీధరుడికి తగిలింది. ఎరుపు జీరలను పులుముకున్న కన్నులతో పిడికిళ్లు బిగించి పెద్ద పులిలా ఆ సేవకుడి మీదికి లంఘించాడు శ్రీధరుడు. జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరలేదా సేవకుడు? రాక్షసుడి మాదిరి వికృతంగా నవ్వుతూ మరోసారి కొరడాను ప్రయోగించబోయాడు. తనను తాను పూర్తిగా మరిచిపోయాడు శ్రీధరుడు. తను ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నాడో విస్మరించాడు.
తాచుపాము మాదిరి తన ముఖం మీదికి వచ్చేస్తున్న కొరడా చివరి భాగాన్ని ఎడమ చేతితో అడ్డుకుంటూ అతని ముఖం పగిలిపోయేటట్లు కుడిపిడికిలితో పొడిచాడు. బాధను భరించటం అసాధ్యమైపోయిందా సేవకుడికి. కొరడాను వదిలేసి చేతులతో ముఖాన్ని కప్పుకుంటూ వెనక్కి పడిపోయాడు. పడిపోతూ రండి రండి, అందరూ రండి, త్వరగా వచ్చి ఈ అహంభావి అంతు చూడండి అని బిక్కరగా అరిచాడు. ఆ అరుపుల్ని ఆలకించిన మరుక్షణం బిలబిలలాడుతూ దుకాణం పక్క భాగంలోనించి వచ్చేశారు మరో 10 మంది సేవకులు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టి కరిపించాడు శ్రీధరుడు. చేతికి అందుబాటులోకి వచ్చిన వారిని ఎత్తి దుకాణం ముందు పడిపోయేటట్లు విసిరాడు. పట్టుకోండి, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోండి, రాజభటులను పిలిచి కారాగృహానికి తరలించండి. జీరపడిన కంఠంతో బిక్కరగా అరిచాడు ఆ దృశ్యాన్ని చూసిన దుకాణపు యజమాని. రాజభటులను పిలవమన్న మాట చెవుల పడేసరికి తారాపథానికి చేరుకున్నది శ్రీధరుడిని ఆవరించుకుని ఉన్న క్రోధం. కన్నుమూసి కన్ను తెరిచేటంతలో దుకాణంలోకి చొరబడి యజమాని వెన్ను విరిగిపోయేలా 2 పోట్లు పొడిచాడు. ఎదురుగా అగుపించిన ప్రతి వస్తువును వీధిలోకి విసిరి యుద్ధ వాతావరణాన్ని సృష్టించాడు. అతని ఉధృతిని చూసి అమితంగా భయపడిపోయారు అక్కడ గుమిగూడి ఉన్న పౌరులు. చట్రాతి మీద కొట్టిన చిల్ల పెంకుల మాదిరి చిటికెలో చెల్లా చెదురైపోయారు. తనను తన దుకాణాన్ని సర్వదా కాపాడుతూ ఉండవలసిన తన సేవకులు కూడా ఆ పౌరులతో పాటు పలాయన మంత్రాన్ని పఠిస్తూ ఉండటం గమనించి విపరీతమైన ఆందోళనకు గురయ్యాడు దుకాణపు యజమాని. మీరింత శౌర్యవంతులని తెలియక తొందరపడ్డాము మేము, మమ్మల్ని క్షమించండి, ఈ ఒక్కసారికి మా తప్పును మరిచిపోండి అంటూ శ్రీధరుడి చేతులు పట్టుకుని కన్నీరు విడిచాడు. ఒకింత శాంతించింది శ్రీధరుడి ఆగ్రహం. అల్లంత దూరంలో నిలబడి ఉన్న పేద పౌరుడిని దగ్గరికి పిలుస్తూ దుకాణదారుని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. చెల్లిపోయింది ఇతని రుణం, పూర్తిగా చెల్లిపోయింది. ఆలస్యం చేస్తే అతను మనసు మార్చుకుని మరోసారి విధ్వంస కృత్యాలను మొదలు పెడతాడన్న భయంతో గొంతెత్తి ముమ్మారు గట్టిగా ఘోషించాడు దుకాణపు యజమాని. కృతజ్ఞత నిండిన చూపులతో తనకు పాదాభివందనం చేయబోతున్న పేద పౌరుడిని అక్కడి నుంచి అవతలకు పంపించి వేశాడు శ్రీధరుడు. తన దారికి అడ్డుగా అగుపించిన ఒక పెద్ద మట్టి పాత్రను వీధి మధ్యలో పడేటట్లు ఒక తన్ను తన్ని తను కూడా యువతలకి వచ్చేశాడు. తను చేసే మోసాలకు మద్దతు ఇవ్వటం కోసం మూటలకు మూటలు వెండి నాణాలను నగరపాలకుడికి బహుమానంగా సమర్పించుకుంటూ ఉంటాడు ఈ దుకాణపు యజమాని. మీరు చేసిన పనికి ప్రతీకారం చేయనిదే నిద్రపోడు. మీరు ఎంత త్వరగా నగరాన్ని విడిచిపోతే అంత మంచిది. యువతలకు వచ్చిన శ్రీధరుడిని చేసైకతో దగ్గరికి పిలిచి చిన్న కంఠంతో హెచ్చరించాడు ఒక ఇంటి చాటున నిలబడి ఉన్న నగరపౌరుడు ఒకతను. అతను ఆ మాటలు చెబుతూ ఉండగానే ప్రతీకార ప్రయత్నాలు ప్రారంభించనే ప్రారంభించాడు దుకాణ యజమాని. దూరంగా పారిపోయిన సేవకులను పెద్ద కంఠంతో పిలుస్తూ వినకూడని పదాలతో ఇష్టం వచ్చినట్లు నిందించాడు. వెళ్ళండి, త్వరగా వెళ్లి నగరపాలకుల వారిని స్వయంగా ఇక్కడికి రమ్మని చెప్పండి, వెళ్ళండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. నగరాన్ని వదిలి దూరంగా పారిపొమ్మని సూచించిన పౌరుడిని గురించి పట్టించుకోకుండా మరోసారి దుకాణం వైపు పరుగు తీయబోతూ ఆఖరి క్షణంలో ఆగిపోయాడు శ్రీధరుడు. చిట్టి తంబూరాలను చేత ధరించి కఠినమైన శిలలను కూడా ఇట్టే కరిగించే శ్రావ్యమైన కంఠాలతో భగవన్నామ స్మరణ చేస్తూ గుంపుగా ఆ వీధిలోకి వస్తున్నారు వైష్ణవదాసులు అనేకమంది. పండు తమలపాకు వంటి పచ్చటి శరీరఛాయ కలిగిన 60 సంవత్సరాల వయస్సుండే ఒక సమున్నత మూర్తి నాయకత్వం వహిస్తున్నాడు వారందరికీ. కావేటిరంగడి ప్రియభక్తుడు వైష్ణవ మత పీఠాధిపతి రామానుజాచార్యులు వారు స్వయంగా వచ్చారు మన నగరానికి. ఎంత సుదినం, ఎంతటి అదృష్టం! భక్తి ప్రపత్తులు ప్రతిఫలించే కంఠంతో బిగ్గరగా అరుస్తూ అక్కడ్నుంచి ముందుకు పరిగెత్తాడు నగరాన్ని వదిలిపొమ్మని శ్రీధరుడికి సూచించిన పౌరుడు. అతనొక్కడే కాదు, అంతకుముందు శ్రీధరుడి క్రోధాన్ని చూసి పారిపోయిన పౌరులు కూడా వచ్చేశారక్కడికి. నగరపాలకుడికి వర్తమానం పంపబోతున్న దుకాణపు యజమాని కూడా ఆ భక్తవరేణ్యుని ముందు సాగిలబడ్డాడు. చిరుదరహాసపు కాంతులతో ముఖమండలం చంద్రబింబం మాదిరి ప్రకాశిస్తుండగా దక్షిణహస్తాన్నెత్తి తన వద్దకు వచ్చిన వారందరినీ ఆశీర్వదిస్తూ ముందుకు వచ్చాడు ఆ పవిత్రమూర్తి. దుకాణపు యజమాని దగ్గరికి పోయి మరోసారి తన శౌర్యప్రతాపాలను ప్రదర్శించాలో
ఆ ప్రదేశం నుంచి వెనుతిరిగి దూరంగా వెళ్లిపోవాలో తేల్చుకోలేక శిలా విగ్రహం మాదిరిగా నిలబడి ఉన్న శ్రీధరుడి వైపు ఎందుకో మరలాయి ఆయన చూపులు. ఆ భగవద్భక్తుడు చూస్తూ ఉండగా దురుసుగా ప్రవర్తించటం ఉచితంగా ఉండదనే నిర్ణయానికి వచ్చి గిరుక్కున వెనుతిరిగి నగర పొలిమేరల వైపు దారితీసే వీధిలోకి వెళ్లిపోయాడు శ్రీధరుడు. పావుఘడియ కూడా గడవకు ముందే అతని గమనానికి కలిగింది మరో విఘ్నం. పొలిమేరలకు దగ్గరగా ఉండే ఒక చిన్న ఖాళీ స్థలంలో మూరెడు ఎత్తుండే ఒక కొండరాయిని నిలబెట్టి వైష్ణవదాసుల మాదిరి భక్తిగీతాలను గానం చేస్తున్నారు అనేక మంది బాలబాలికలు. నగరంలోకి వచ్చిన రామానుజాచార్యుల వారిని చూసిన తరువాతనే వారికి ఆ బుద్ధి పుట్టిందని గ్రహించి అనేక విధాలుగా వారిని మందలిస్తున్నారు అటుగా వచ్చిపోతున్న పౌరులు అనేకమంది. మందలించిన కొద్దీ అధికమైపోతున్నది ఆ బిడ్డల పట్టుదల. ఖాళీ స్థలం సమీపంలోకి వచ్చిన వారందరినీ అడ్డగించి భగవంతుడి ప్రసాదమంటూ గుప్పెడు మట్టిని చేతుల్లో పోస్తున్నారు. కఠిన పదాలతో వారిని నిందిస్తున్నారు కొందరు. తమలో తాము నవ్వుకుంటూ ఆ మట్టిని అవతలికి విసిరి తమ దారిన తాము వెళ్లిపోతున్నారు మరికొందరు. వడివడిగా అడుగులు వేస్తూ వచ్చిన శ్రీధరుడిని కూడా అడ్డుకున్నారు ఆ చిన్నారులు. కావేటి రంగని ప్రతిష్ఠ జరిగింది, పాదరక్షల్ని వదిలి దర్శనం చేసుకుని వెళ్ళండి, ముద్దు మాటలతో చెప్పింది ఒక బాలిక. తన తొందరను తనలోనే దాచుకుని పాదరక్షలను అక్కడ వదిలాడు శ్రీధరుడు. కొండరాతి దగ్గరికి పోయి దోసిలి ఒగ్గాడు. మూడు మూరల పొడుగుండే వస్త్రాన్ని పూజారి మాదిరి నడుము చుట్టూ కట్టుకుని అతనికి అన్ని రకాలుగా సహాయపడవలసిందిగా కావేటి రంగని ప్రార్థించాడు ఒక బాలుడు. తన పెద్దల దగ్గర నేర్చుకున్న శ్లోకాన్ని కూడా చదివాడు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తనున్న పరిస్థితి మరుపుకు వచ్చేటంత పరవసత్వం శ్రీధరుడిని ఆవరించుకున్నది. ఆ చుట్టుపట్ల సంచరిస్తున్న వారందరూ తన వంక ఆశ్చర్యంగా చూస్తున్నారని తెలిసి కూడా కొండరాతికి సాష్టాంగ నమస్కారం చేశాడు. కావేటి రంగడి ప్రసాదమిది, తీసుకోండి. అందరి మాదిరిగా తమను వెక్కిరించి అవతలికి పోకుండా తమ కల్పనలో పాలు పంచుకుంటున్న అతన్ని హెచ్చరించింది ఒక బాలిక. ఆమె తన చేతుల్లో పోసిన మట్టిని భక్తిపూర్వకంగా కనులకు అద్దుకుని నోటిలో వేసుకున్నాడు శ్రీధరుడు. వెక్కిరింపుగా నవ్వారు ఆ దృశ్యాన్ని చూస్తున్న వారందరూ. చిన్నపిల్లలతో చేరి చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా అని అడిగారు. భగవంతునికి నమస్కరించటానికి సిగ్గు ఎందుకు? ఆశ్చర్యంగా వారిని ప్రశ్నించాడు శ్రీధరుడు. ఆ కొండరాయి భగవంతుడా? హేళనగా అన్నాడు వారిలో ఒకతను. అక్కడి వారందరిలా తమను వెక్కిరించకుండా తమ ఆటలో పాలు పంచుకున్న శ్రీధరుడికి ఎదురైన పరిస్థితిని గమనించేసరికి చిన్నబుచ్చుకున్నారు పసిబిడ్డలు. తలలు వంచుకున్నారు. కాంతులు కోల్పోయిన ఆ చిన్నారుల ముఖాల్ని చూసేసరికి రెట్టింపు అయింది శ్రీధరుడి పట్టుదల. హేళనగా మాట్లాడిన పౌరుడి మాటలకు సమాధానంగా చిరునవ్వు నవ్వి తన దారిన తను వెళ్లిపోలేదతను. భగవంతుడంటే ఎవడు, ఎక్కడ ఉంటాడో చెప్పగలరా మీరు? స్థిరంగా నిలబడుతూ సూటిగా వారిని అడిగాడు శ్రీధరుడు. అతనలా ప్రశ్నిస్తాడని ఊహించకపోవటం వల్ల వెంటనే సమాధానం చెప్పలేకపోయారు వారు. మహారాజులు కట్టించిన ఆలయాల్లోని శిలా విగ్రహాలే మీ దృష్టిలో భగవంతుడికి ప్రతిరూపాలు. అవి ఈ కొండరాయి వంటి శిలలతో చేయబడినవనే సంగతిని మీరు విస్మరిస్తున్నారు. భగవంతుడు నిరాకారుడని నిర్గుణుడని ఎవరు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో అగుపిస్తాడని పెద్దలు చెప్పిన మాటల్ని మీరు మరిచిపోతున్నారు. ఈ పసిబిడ్డలు ఆ పెద్దల మాటల ప్రకారమే ఈ కొండరాయిలో భగవంతుణ్ణి చూడగలుగుతున్నారు. ఇంతమంది బిడ్డలకు ఈ రాయిలో అగుపిస్తున్న భగవంతుడు తమకు కనిపించటం లేదని అనేవారు నిజంగా అంధులే, ఆవేశం నిండిన కంఠంతో వారందరికీ చెప్పాడు శ్రీధరుడు. భగవంతుడికి భక్తితో అర్పించబడిన పదార్థం అది ఎటువంటిదైనా భగవత్ప్రసాదంగానే భావించబడుతుందని తెలియజేయబోతుండగా అడ్డంకి ఎదురైంది అతని వాక్ప్రవాహానికి. నోళ్లు తెరుచుకుని నిలబడి ఉన్న పౌరుల మూలకంగా రాలేదా అడ్డంకి. రాచవీధిలో సంచరించటంతో ఆగకుండా పొలిమేరల దగ్గర ఉన్న చిన్న చిన్న వీధులను కూడా సందర్శించే కోరికతో అటుగా వచ్చిన వైష్ణవదాసుల నుంచి ఎదురైంది.